దేవాసుర సంగ్రామంలో సూర్యచంద్రులు బందీలైనప్పుడు తనే సూర్యచంద్రుడిగా వెలిగి లోకోపకారం చేసిన మహానుభావుడు కాదా? ఆయన కోరిక తీర్చడానికి ఇంకా అవసరం ఎందుకు స్వామి? నారాయణ నారాయణ అత్రి మహర్షి వేదమూర్తులకు వందనములు. ఏమి నా భాగ్యం, మిమ్మల్ని నేను ఏకైక తత్వంగానే ధ్యానించాను, హరిహర బ్రహ్మలుగా సాక్షాత్కరించాను. మునీంద్ర, నిర్గుణ పరతత్వం ఏకమైన సగుణమయ్యేసరికి త్రిమూర్తులు ఏర్పడక తప్పదు కదా? ధన్యోస్మి ధన్యోస్మి. అత్రి, నీ తపోదీక్షకు పరవశులమైనాము. నేను నీకు ఆత్మదానం చేసుకుంటున్నాము, నీకు దక్కులం. ఇదిగో మేము నీకు సంతానంగా అవతరిస్తున్నాం. ఈ మనోభావం నాకు అర్థమైంది తండ్రి. పవిత్రమైన మీ దంపతులు కడుపున జన్మించే భాగ్యం కోసం నేను ఉబ్బెండేరుతున్నాను. చెప్పాను కదా, నేను మీ భక్తుణ్ణి, కొంతకాలం ప్రతీక్షించండి. ధన్యుడను. మనం బ్రహ్మి ముహూర్తానికే వచ్చాం. ఇంతకీ ఎంతసేపైనా సూర్య భగవానుడి దర్శనం కాలేదు. ప్రకృతిలో ఎక్కడా సంచలనమే లేదు. కర్మసాక్షి సూర్య భగవానుడి దర్శనం కాలేదు. నిత్య కర్మానుష్ఠానాలు ఎలా జరుగుతాయి? లోకాలు జీవించేదరా? అనసూయమాత, జగమంతా అంధకారమైంది, ప్రకృతి స్తంభించిపోయింది. ఈ ఘోర విపత్తు నుంచి కాపాడగలిగేవారు ఎవ్వరూ లేరు తల్లి. అన్యథా శరణం నాస్తి.
సూర్యరథాన్ని స్తంభింపచేసిన ఆ మహాశక్తి ఎవరిది? ఎవరా పవిత్ర మూర్తి? సుమతి, సుమతి. తల్లి
ఆహర్నిశాత్మకమైన కాల వ్యవస్థ ఇప్పుడు మోగుపుటైనది తల్లి. నీ పాతివ్రత్య మహాప్రభావమంతా జగత్ ప్రళయానికి దారి తీస్తోంది. పదినాళ్ల కాలం చీకటి కడుపులో మునిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతోంది. అమ్మా సుమతి, నా మాట విను. త్వరపడు, లోకాలను అవగాహించు. అనసూయమాత, ఏమని చెప్పను? నాకు లోక బంధువులపై కోపమా, లోకాలపై కోపమా? ఏం చెప్పను? నా కర్మిలా పట్టింది. మాండవ్య మహాముని శాపము. నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులంతా ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేను ఈ భూమి మీద ఉన్న ఏ పతివ్రతైనా ఊరుకుంటుందా? భయం లేదు, సాగు చేయకు. సూర్య భగవాను ఆహ్వానించు, లోకాలను రక్షించు. దేవా సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు. ఈ ప్రయాణాన్ని సాగించి లోకాన్ని రక్షించు తండ్రి. దీర్ఘసుమంగళి, అటు తపశక్తి, ఇటు పతివ్రతాశక్తి ఇప్పటిదాకా నాటకం నడిపింది. ఇప్పుడు పాతివ్రత్య శక్తి భరతవాక్యం పలుకుతుంది. రూపంలో కాని, శీలంలో కాని, బుద్ధిలో కాని, శక్తిలో కాని, తపస్సులో కాని, మాధుర్యంలో కాని, ఇంకా ఏ సద్గుణంలో కాని, నేనెన్నడూ పరపురుషుణ్ణి నా భర్తతో సమంగా తలచి ఎరుగని గాననైతే, మున్లోకమును లేని ఏ దేవతను గాని నా భర్తతో సమంగానే చూడని గాననైతే, మనోవాక్కాయముల మూడింట నేను ప్రీతిపూర్వకంగా నా భర్తను ఆరాధించిన గాననైతే, ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మనేతుడై వెయ్యేళ్ళు అర్థిల్లుగాక. సుమతి, 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 మహిమాన్వితమైన అద్భుత కార్యాలు సాధించిన ఈ లోక సంగ్రహ చర్యకు ముగ్ధులమైన అనుగ్రహించదలిచాము. ఏదైనా వరం కోరుకో. నా భర్త కోరిన వరాన్నే నేను కోరుతాను. త్రిమూర్తులారా, మీరు మాకు పుత్రుడై పుట్టండి. సర్వ దుఃఖాలను అధిగమించి ఆవలప్పగాన్ని అనుగ్రహించండి.
ప్రవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రంచ శుద్ధం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు గోల కాకపోతే మరో గోల ఎప్పుడు ఆ ధ్యానానికి విఘ్నం కలుగుతూనే ఉంటుంది ఒక్క క్షణం నన్ను ఏకాగ్రచిత్తంతో ఉండనివ్వరు కదా ఇక నేను యోగినయ్యేదెప్పుడు సమాధి స్థితి పొందేదెప్పుడు స్వామి ఏమిటి మీ బాధ ఏమని చెప్పనయ్యా 10 సంవత్సరాలుగా తపస్సు చేసి సిద్ధి పొందాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ అలా అంతరాలు సమాధి స్థితికి ఈ జన్మ నిరర్థకమైపోవలసిందేనా అని కుమిలిపోతున్నానయ్యా స్వామి సమాధి స్థితి కోసం మీరు నిజంగానే తపన పడుతున్నారా అనుమానం ఎందుకు బాబు లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఈ సాధన ఎందుకు అలాగా అయితే కళ్ళు మూసుకొని ఓంకారనాదాన్ని జపించండి Thank you.
पगडाल कांतितो पद्ममदिविलुगुंदे स्वाधिष्ठानमई कलिगि अग्निला विलिगेति पद्ममदि मणिपूर मनिधि पेर పన్నెండురేకుల అరుణ కాంతుల వెళ్ళు అల్లదిగు కమలం మనాహకంబు పదియారు రేకులు నింగి రంగున వెలయ పరిడవెళ్ళను పద్మమది విశుద్ధముగా రెండు రేకులు విప్పి పటిక రంగులు విప్పి పద్మమది విలసి ఆజ్ఞయనగా ఆరుటి కావల వెయ్యి రేకుల సహస్రారాణ అనగాంబ యోగ మాట సహ్యాద్రినివాసిని కావాలని ఉంది. అనుమతించి సెలవివ్వమ్మా. సెలవివ్వాలా? ఏళ్ల తరబడి నీ కొరకై కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు తెన్నెలు చూసిన నీ తల్లి మీద నీకున్న కరుణ ఇదా దత్త. నీ కన్న తల్లిని కరుణించలేని వాడివి, భక్తుల్ని రక్షిస్తావా గురుదత్త? నీలాంటి లోకాతీత మాతృమూర్తికి కూడా పుత్ర వ్యామోహం తప్పదా తల్లి? భర్త, నువ్వు యోగివే కావచ్చు, పది మందికి గురువు కూడా కావచ్చు, కానీ నాకు మెట్టవేదాంత అక్కర్లేదు. నీకు చర్మదేహాన్ని ఇచ్చిన మాతృదేవతను నేను. అవును, అమ్మనే. అందుకనే ఈ శరీరం ఉన్నంతకాలం నా మాట దాటరాదు. నన్ను విడిచి వెళ్ళడానికి నేను అంగీకరించను. అమ్మా, ఆత్మకు భిన్నమై రక్తమాంసమైనవి నీవిచ్చిన చర్మదేహం ఇదిగో చూడు.
గురుదత్త, నాలోని మాయా మోహాన్ని పటాపంచలు చేశావు. నీ జన్మను మేము ఆశించినప్పుడు మాలో ఉన్న జగత్ కళ్యాణ వాంఛను ఇప్పుడు గుర్తుకు తెచ్చావు. ధన్యురాలము తండ్రి, ధన్యురాలము. నువ్వు మాకు మాత్రమే దత్తుడివి కాదు, లోకానికే దత్తుడివి, గురుదత్తుడివి, త్రిజగద్గురు దత్తుడివి. నీ అవతారం లోకోద్ధరణ కోసమే. నీది సత్య సంకల్పం. వెళ్ళిరా నాయన, వెళ్ళిరా. దేవి, ఇప్పుడు నీ పేరు సార్థకం చేసుకున్నావు. సహధర్మిణిగా నా సంకల్పాన్ని పంచుకున్నావు. దత్త, నీ అవతార కారణం పరిపూర్ణమవుగాక. వెళ్ళురా తండ్రి. జగత్ కళ్యాణమస్తు. శ్రూయతి మధుర పూజనం అందజన ఫుల్లారూపకుల శ్రీదత్త భగవన్ కురు సుప్రభాతం. శ్రీదత్త భగవత్రేయాయ విమహే అగ్నిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా. చూడు జంబాసుడు, సరేలే, నిన్నాతడు సింహాసన ప్రశ్నలు చేశాడు, నీవు మొరపెట్టుకోవడానికి బ్రహ్మగారి అంతే వారే కదా మాకు ఆపద్బంధువులు. అది యథార్థమే కాని ఈ జంభాసురుణ్ణి త్రిమూర్తుల్లో ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేరు. అలాంటి అపూర్వరాలు పొందాడు వాడు. అయితే ఇప్పుడు ఏమిటి మార్గం? త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ సహ్యాద్రి మీద ఉన్నాడన్న సంగతి నీకు తెలుసు కదా? తెలుసు. అయితే అక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటాను. ఆది దేవేంద్ర, ఆయన అంత సులభుడు కాదు. కఠిన పరీక్షలు పడతాడు. వికృతంగా నింద్యాచార్యుడిగా కనిపించవచ్చు. మాయలో పడి అపార్థం చేసుకోవచ్చు. ఆయన నిర్మల జ్యోతిశిఖ. గ్రత, అలాగే స్వామి. నారాయణ. పాయమాం పాయమాం, దత్తాత్రేయ ప్రభు రక్షమాం రక్షమాం. ఏడు ప్రభు వాసవుడి నీ దాసుణ్ణి ప్రభు. దాసుడా ఈశ్వరా?
స్వామిని అమరేంద్రుడు ఆర్తితో వచ్చాడు. తన భక్తుడు. నమ్ముకున్న వాణ్ణి అశువులు బాల్సిన శ్రీచరణాలు వదలను. మాయను ఉపసంహరించిన నన్ను గురించి ప్రభు. ప్రభు స్వామి శచీపతి లిమ్ శచీపతి ఏమాశించి వచ్చావు? త్రిలోలుడు మధుప్రియుడు నీకేం చేయగలడు? స్వామి ఇంకా ఎందుకు నన్ను పరీక్షిస్తావు? నీవు జగద్గురుడువని నాకు తెలుసు. అనఘుడవు నీవు హరివి. ఈ తల్లి అనఘ సాక్షాత్ ఇంద్రామాత. ప్రభు జంభాసురుడు నా సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. వాడి అకృత్యాలకు దేవలోకమంతా గదగదలాడిపోతోంది. ఆ దుష్టుని సంహారం అయితే గాని మాకెవరికీ సుఖశాంతులుండవు. త్రిమూర్తి స్వరూపుడవైన నీ వల్లనే అది సాధ్యం. దేవేంద్ర నేను ఈ చోటు విడిచి రాలేను. ఆ పాపిని నా ఎదుటకు తేగలిగితే నీకు విజయం సత్యం. ధన్యుడను స్వామి. ఏ తంత్రమైనా పని ఆ రాక్షసాదమని ఇక్కడికి తీసుకొస్తాను. ధన్యోస్మి ధన్యోస్మి. ఈ రంభాకుల మీద కాదు రాని విజృంభణ. ఈ దంబోడి దారిపై చూపించరా అప్పుడే నడ్డి నొప్పులు తగ్గి నన్ను ఎదిరించగల సహజమైన ఆవటల పిరికి పంద దేవేంద్ర. ఆడకులుకులెందుకు రచ్చేడపురుగా కోడెతనం ఉంటే కదలిగారా? ఒక్క తుటిలో నువ్వు అర్జించిన మాయాశక్తులని మట్టి పెట్టి మట్టి కనిపిస్తాను రారా. కత్తి కలపలేక కనుమరుగవుతావా? నీ కనికట్టు నా దగ్గర పనికిరాదురా. వెయ్యి కళ్ళ కబోది నీ అంతం చూడందే వదలను. ఒరే జంబా అంతం చూస్తావురా చింత కళ్ళ కీకిరి రారా. ఈ దెబ్బతో నీవు అకం Oh
సుందరి ఈ కమనీయ కమలాసనంలో నిన్ను చూస్తే మర్చారే త్రిలోకారాధ్య ఆ మహాలక్ష్మియే నా కోసం దిగి వచ్చినట్లుంది సకల భువనముల జయించిన నాకు ఈడు సరి అయిన జోడు నీవే నీ ఉనికి ఈ పాడుకొండ మీదనా అండజయానా రా నాతో సకల భోగ భాగ్యాలను అనుభవించు నన్ను పురనశింపచెయ్యి నీకుడా వరముల కావాలంటే వినాశ శక్తులకు బాకడవైనా విచక్షణ కోల్పోతున్నా లోకేశ్వరునికి అంకితమైన నన్ను ఆశించి నీ నీకరేజాన్ని ప్రకటిస్తున్నా ఎంత బేలవే బాల ఈ జోగియా లోకేశ్వరుడు లోకాలను జయించిన నేను కదా లోకపతిని నాకు సొంతం కానిది ఈ ఏడు లోకాల్లో ఏదీ లేదు వలచి రాకపోతే బలాత్కారం తప్పదే మిఠారి రాక్షసాధన ఆత్మస్థుతి ఆత్మహత్య లాంటిది ఆడదాని మీద అహాత్యం చేయడానికి సిగ్గులేదు నీకు నా శక్తి తెలియదు నీకు అయితే నీ శక్తికి ఒక చిన్న పరీక్ష చిన్నదేమిటే ఎంత మిన్నదైనా నెప్పుతానే చిన్నదానా మళ్ళీ పద్మాసనంతోనే ఎత్తి నెత్తిన పెట్టుకోగలిగితే నీ పని అయినట్టే ఇంతేనా క్షణంలో నెత్తికెక్కించుకోను స్వామి శరీరంలో వరుసగా ఆయా స్థానాలను ఆక్రమించినప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నెత్తి నెత్తి కూర్చుంటూ ఆ వ్యక్తి అహం పెరిగి నిర్మూలమైపోతాడు నువ్విక నీ లోకానికి వెళ్ళి నిశ్చింతగా నీ రాజ్యాన్ని ఏలుకో ధన్యోస్మి స్వామి ధన్యోస్మి ధన్యోస్మి ప్రభు గురుదత్త ప్రభు జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త విష్ణుదత్త ఏం విష్ణుదత్త భయపడకు విష్ణుదత్త భయపడకు అంటే భయం ఎందుకు ఇంతకీ ఎవరు నువ్వు ఇంకా తెలియలేదా తెలిసింది తెలిసింది బ్రహ్మ రాక్షసుని అందరినీ పీక్కుతిరేవాణ్ణి ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నాను దీవించు ఏంటి ఆ
ఆకారం భయంకరంగా ఉన్నా మాట తేటగా ఉంది, చిత్రంగా ఉంది. అవును, నా చరిత్రనే మార్చావు నీవు. అది చిత్రం నేనా? నాకే పాపం తెలియదయా, నన్ను వదిలే. అంత తేలిగ్గా వదిలేవాడి పైముగా ఉంది, నాకేం అర్థం కావడం లేదు. మహాత్మ, నీవు నాకు మహోపకారం చేసిన పుణ్యాత్ముడివి, నీకు రుణపడి ఉన్నా. నేనేమిటి, నీకేమిటి, ఉపకారం ఏమిటి? ఏళ్ల తొరబడి నేను ఈ చెట్టు మీద ఉంటున్న బ్రహ్మరాక్షసుని, రోజు నీవు వైశ్యదేవం చేసి చెట్టు కింద వేస్తున్న అన్నదుబలుని తిని తిని ఇంతగా మారిపోయాను. నాయన, అది నేను నీకోసం పెట్టింది కాదు, నా నిత్య విధి నివర్తిస్తున్నానంతే. ఇందులో నీకోసం చేసింది ఏంది ప్రత్యేకంగా? స్వామి, సద్వంశంలో పుట్టి కర్మం కాని ఆయన నా బ్రతుకులో అమృతం చల్లిన మహనీయుడివి. క్రమంగా నాలో రాక్షస ప్రవృత్తి అంతరించింది, శారీరకంగానే మిగిలింది. ఇదంతా నీ పుణ్యమే మహాత్మ. అంతటి అర్హత నాకు లేదు నిజంగా, అయినా జరిగిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వెళ్ళిరా. వెళ్ళి ఉపకారం చేయకుండా నేను ఎక్కడికి పోను. దయ ఉంచి నీ కోరిక ఏమిటో చెప్పు, క్షణంలో తీర్చుకొస్తా. కోరిక? నాకెలాంటి కోరిక లేదు నాయన, సుఖంగా వెళ్ళిరా. అంటే నేను కృతజ్ఞుడినై మళ్ళీ పిశాచుని కావాలని నీ ఉద్దేశమా ఏంటయ్యా? అది కాదు, అంత మాట అనుకో. అంటే నాకేం తోచడం లేదు. ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉన్నానండి. ఏమిటి హడావుడి? ఇక్కడే ఉన్నా. ఇంత విన్నావా? వినడం ఏమిటి? కథంతా కళ్ళారా చూశాను. ఇహనే పాపం, ఏదో ఒకటి కోరుకుంటేనే గాని ఊరుకునేట్టు లేడే ఆ పెద్ద మనిషి. పెద్ద మనిషే లేండి, కోరికలు కోరికలు అంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ, నువ్వే వచ్చివాడి నచ్చే కాదు. ఈయనే నేను చెప్పిన పెద్ద మనిషి. అమ్మా సుశీలమ్మ, నమస్కారం తల్లి. ఆయన గారికి కొంచెం నచ్చజెప్పమ్మా. అంతా విన్నాను మీ కథ, అయినా మాకే కోరికలు లేవు. ఏం చేసేది? నిజమేనా? ఇప్పటికైనా చెప్పండి మీ కోరిక ఏమిటో. నన్ను ఎట్లాగూ వదిలిపెట్టేట్టు లేవు, మరే లేదు. అదే, నాకు దత్తా కావాలి మరి. నా కొంప తీసావు కదయ్యా విష్ణు దత్త, ఇంతకంటే అన్యాయం ఉందా? ఏమయ్యాడు వీడు? కోలాని కోరిక కోరావు కదయ్యా. బాధపడకు నాయన, అంత అశక్యం అయితే వేసి పోయింది ఉంది కనుక. అది కాదయ్యా స్వామి, ఆ పేరు వింటేనే మా రాక్షసులు కాదు శాకరి ఢాకరి పిశాచాలకు కూడా ఆడారు. చేత ఆ మాట ఎత్తకు. మరేదైనా కోరు? వద్దు, కన్నుపోయే కాటుకెందుకులే. అది కూడా నువ్వు కోరుకోమన్నావు గనక అడిగాను. పోయినా ఇప్పటికైనా. నీ మెతుకులు తిని నీ దగ్గరే ఆడిన మత్తాలంటే అది ఎలా ఉండయా? సర్లే, కానీ నా బాధనే పడతాను నువ్వు చెప్పినట్టే. కానీ అయితే విష్ణుదత్త, దత్తాత్రేయ స్వామి అంత సులభుడు కాదు, అనేక రూపాల్లో తిరుగుతుంటాడు. మహామహావాళ్లకే ఆయన అంతు చిక్కడు. మరి నీ అదృష్టం ఎలా ఉందో చూసుకో. అలాగే మానవ ప్రయత్నం చేద్దాం. ఇదిగో చేద్దామంటే కాదు, ముఖ్యంగా 3 సార్లు మాత్రమే ఆయన్ని నీకు చూపిస్తా. అదైనా దూరంగా ఉండి. అప్పటికీ నువ్వు ఆయన పట్టుకోలేకపోయావు, నీ చేయగలిగింది ఏ లేదో తెలుసా? ముందే చెప్తున్నా. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఎక్కడ పోయి? అయితే బయలుదేరు. సో ఆ కమాండ్ తీసుకురా. రా, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. రా రా. వెనక్కి పిలిచావు, బాగానే ఉంది. వెనక్కి రాకండి, నేను వస్తున్నాగా. ఏందో వెళ్ళి రండి. రా రా. విష్ణుదత్త, ఆ వచ్చే పిచ్చాడేనయ్యా నీ స్వామి. ఇంకా చూస్తావే, అడుగు వెళ్ళి పాదాల మీద పడు. అలాగే.
అనాచారి ఈరోజు నుంచి దత్తాత్రేయ స్వామి లేదు కదా కలుసు కర్రైతే కనులెందు కదా మనసంటూ లేకుంటే మడిసిందు కంట నువ్వా ఇంత చదువుకుంటాయని తెలివి స్వామిది బంగారాలని ఒకసారి పోగొట్టుకున్నావు మనకున్న తపస్సు మనకు చాలవా? ఇంకా మనకేం కావాలి గనుక? ఇక మీరు ఆ చింత మనసులో పెట్టుకోకండి. ఎల్లుండి మీ నాన్నగారి ఆబ్దికం, దాని ఏర్పాట్ల సంగతి ఆలోచించండి. నిజమే, ఆ ఏర్పాట్ల మీరు రేపు చూసుకుంటాం గాని పొద్దుబోతలు పడుకో శ్రీదత్త. స్వామి స్వామిని అనాచారుడని నిందించిన మూర్ఖుల్ని, తత్వాన్ని అర్థం చేసుకోలేక ఈ శరీరం మీద అభిమానంతో అంది వచ్చిన అవకాశాన్ని తార విడుచుకున్న అల్పుణ్ణి బాధపడకండి, పడుకోండి. ఈసారి అటు ఇటు తేల్చుకుంటాను, ఏమైనా స్వామి పాదాలు వదలను, ఏ మోహానికి లొంగను. స్వామి నువ్వా కంగారు పెట్టేశావు కదయ్యా, నిన్ను చూస్తేనే భయం. ఏమిటి తీర్పుడిగా వచ్చావు, అసలే హడావిడిగాడివి. హడావిడి కాదు, ఇప్పుడు ఆలోచన కావాలి. ఇది మూడో ప్రయత్నం, ముడిపడి తీరాల్సిందే. ధైర్యంగా నాతో రా, స్వామిని చూపిస్తాను. కలిపెట్టు ఉంది
అరుకు స్వామి వెళ్ళి తాళ్ళు పట్టుకో. ఏం చేసినా సరే వదిలి పెట్టుకో. ఇదే నా జన్మకు తొలి ప్రయత్నం. స్వామి కరుణ లభించడం, ఈ శరీరం కాలిపోవడం. స్వామి నీ బాపదాసు స్వామి నన్ను కలికరించు స్వామి. స్వామి నన్ను నదులా, ఈ శరీరం నీ సేవకేనయ్యా. నువ్వేం చేసినా నాకు ఆనందమేనయ్యా. నువ్వు చేసినా సరే నిన్ను వల్లయ్యా. స్వామి 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 ఎక్కడేవా గురుదత్త స్వామి స్వామి ఎక్కడేవా నన్ను తంపిన సరేనే వదలు స్వామి. గురుదత్త విష్ణుదత్త సోమయాజీ, ఎందుకన్నా నా కోసం ఇంత శ్రమ పడ్డావు? ఏమే తిజమంగళ విగ్రహం స్వామి, ఈ పేరుని ఇప్పటికి అనుకరించావా? నా జన్మ చరితార్థం ఉంది స్వామి, నా జన్మ చరితార్థం ఉంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. స్వామి యథాచరణం నాస్తి ప్రమేవచరణం మమ. స్వామి స్వామి విష్ణుదత్త, నీ ధర్మనిష్ట, భక్తి ప్రపత్తులు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. నీ మనోభీష్టం చెప్పు, ప్రసాదిస్తాను. ఏం కోరను స్వామి, మనసంతా స్వామి ఉంటే ఇక కోరికకు చోటెక్కడ ప్రభు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. విష్ణుదత్త అలా కాదు, నేను వరమిస్తానన్నప్పుడు నువ్వు కాదనరాదు. ఏదైనా కోరుకో. కాదనరాదా? అయ్యో, ఇప్పుడు కోరికలు ఎక్కడి నుంచి తెచ్చేది? అవును మరి, సలహా చెప్పేందుకు ధర్మపత్ని దగ్గర లేదా? శ్రీదత్త మహానుభావ, గుర్తుకొచ్చింది స్వామి కొడుకు. రేపు మా ఇంట్లో మా నాయనగారు పితృదినం, స్వామి భక్తిగా రావాలని మా సోమిదేవమ్మ. ఇంతకు నీకు కోరిక ఏదీ లేదంటావు. వెళ్ళి ఏర్పాట్లు చూసుకో. సోమి, నేనైతే దప్పలు కుట్టేస్తున్నా. నీ వంట ఎంతవరకు వచ్చింది? నాదేమీ ఆలస్యం ఉండదు స్వామి, రానివ్వండి. సరే సరే, దత్త నిరంజన జయ జయ దత్త దిగంబర. దత్త నిరంజన చూయి. అబ్బాబ్బా, నా వంట అయినట్టేనండి. అనంత రూప జయ జయ దత్త అనాది జయ జయ దత్త. విష్ణుదత్త వచ్చేశారు, అమ్మారు వచ్చేశారు. రావయ్యా, లోకాల తండ్రి రావయ్యా, ఈ ఆసనం అలంకరించు స్వామి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. సుశీ
పార్వతీలమ్మా అంతా సిద్ధమేనా అంతా సిద్ధమే స్వామి అది సరే గాని రెండో భక్త ఏడయ్యా శ్రీదత్త స్వామి గారు ఛాతిలో పడి ఆ మాట మర్చిపోయాను ఇప్పుడు ఏమిటి చేయడం నేను తోడించాను స్వామి గారిని స్నానం చేయించండి రెండో భక్త వస్తాడు మరేం కంగారు లేదు సరే సరే స్వామి ఇంకా నేను లోపలికి వెళ్ళనా స్వామి స్నానానికి లేస్తారా ఆందోళన పడకు నీవు కోరదలుచుకున్న వరం నాకు నీవిస్తున్న వరం తల్లి విష్ణుదత్త ఒక క్షణం స్వామి స్వామి రెండో భక్తులు కూడా వచ్చేశారు స్వామి తమరు నేను మరిగెట్టుకుని వచ్చాను ఇది మీరు ప్రారంభించవచ్చు నేను చెప్పలేదా స్వామి మా సోమిదేవమ్మ ఏది మర్చిపోదని స్వామి అనుమతిస్తే ఆచమనం చేస్తాను మరిపోయేమిటో విష్ణుదత్త విష్ణు స్థానంలో భోక్త రావటం లేదా భోక్త అలాంబ్రాన్ పడ్డావేమిటి భోక్తకస్తులు చెప్పలేదా ఏంటి అది కాదు స్వామి అదే మామూలప్పుడు ఎలా గడిపినా గడపచ్చు నాలాంటి వాణ్ణి భోక్తగా పిలిచినప్పుడైనా మూడో భోక్తని పిలవాలని మీకు తెలియదటయ్యా స్వామి ఒక్క క్షణం స్వామి స్వామి స్వామివారికి ఆగ్రహం వచ్చింది ఇప్పుడు ఏమైందండి మూడో భోక్త విష్ణు స్థానానికి ఉంటేగా మీ ఆప్తికం పెట్టడానికి వీళ్ళు కట్టున్నారు ఇప్పుడు ఏం చేయడం నిజమేదా నిజమా అవును మూడో భోక్త వస్తున్నాడు మీరు వెళ్ళి స్వామివారితో కబుర్లు చెప్తూ ఉండండి ఏం కబుర్లో ఏమో స్వామి గురుదత్త నీకన్నా వేరే విష్ణు ఎవరు ఉన్నారయ్యా ఆరాధ్య నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నే నమ ఆహోనియాయ తైవేద్యై నమో నమ విష్ణుదత్త స్వామి వచ్చేసారా రండి రండి ఇక ప్రారంభించవచ్చా ఇక ప్రారంభించవచ్చు శ్రీదత్త ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః అమ్మయ్యా మాట తక్కింది జయ గురుదత్త జయ గురుదత్త ప్రాచీన వీతి అస్మత్పితః ప్రాతి సాంవత్సరికామృతాఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే స్వామి ఇదిగో నిన్నే వర్ణం చేయొచ్చు విష్ణుదత్త శ్రాద్ధం ఇది పరమానందంగా ఉందయ్యా అవును ఇలాంటి పితృకార్యం నభూతో నభవిష్యతి నీవు ధన్యుడు విష్ణుదత్త నీకేదైనా వరం ఇయ్యందే నా మనసు నిలవడం లేదయ్యా ఏదైనా కోరుకోండి స్వామి మాకు ఈ మహాభాగ్యం అవ్వడానికి కారణం పాపం మా రావి చెట్టు మీద ఆ రాక్షసుడికి విముక్తి కావాలంటావు అంతేనా అవును స్వామి అంతే నీ వైశ్వదేవ బలు తిన్నప్పుడే వాడి రాక్షసత్వం హరించుకుపోయింది నీకు సహాయం చేసిన పుణ్యునికి కల్పాంత బ్రహ్మలోక ప్రాప్తి కలగనే కలిగింది ఇంకా నేనిచ్చేది వాడే
అందుచేత మరొకటి ఏదైనా కోరుకో, తప్పదు. స్వామి, ఆదర్శ దంపతులారా, నా ఆనందం పట్టలేకుండా ఉన్నాను. రండి రండి, దగ్గరకు రండి. ఎంత వెతికినా కోరికలే గోచరించటం లేదా మీకు? లేదు స్వామి, లేదు. మీకు వరం ఉంది, నాకు తోచటం లేదు. కనుక నేనే ఇస్తున్నా వరం, తీసుకోండి. నాయన, ఈ అపూర్వ శ్రాద్ధ విధి వల్ల మీ పితృదేవతలందరికీ శాశ్వత బ్రహ్మలోక నివాసం కలుగుతుంది. ధన్యులం తండ్రి, ధన్యులం. సరే గాని విష్ణుదత్త, నీ తపోమహిమ వల్ల ఈ లోకానికి ప్రమంత ఉపకారం జరగరాదా? మారన, అవునయ్యా, నీ పేరులోనే ఉంది. నువ్వు నా అంతటి వాడివి, నీ తపశ్శక్తి వృధా కారాదు. ఇదేం మాట స్వామి, ఇక నీవు నాకు ప్రతి నా దీన జనోద్ధరణ కార్య ప్రణాళికలో భాగస్వామివి కావాలి. ఇది నా ఆజ్ఞ. చిత్తం స్వామి. విష్ణుదత్త, నీకిప్పుడు ఒక అపూర్వ మంత్రం ఉపదేశిస్తున్నాను. దీన్ని నీ వంటి అద్భుత తపస్శాలి తప్ప ఇతరులు భరించలేరు. ఈ మంత్ర ప్రభావంతో నీవు దీనులకు, దళితులకు, ఆర్తులకు, భక్తులకు అండవై, ఆప్తుడవై, మార్గదర్శివి కావాలి. విష్ణుదత్త.
గురుదత్త. ఇటు మహాత్మా, ఇటు ఆ విష్ణుదత్త సుశీలమ్మ తల్లి. నీ చలవ వల్ల నాకు బ్రహ్మలోక నివాసం అర్పింది. మీరు కలకాలం వర్తిల్లాలి. దీనివల్ల లోకాలన్నీ చల్లగా ఉండాలి. కృతజ్ఞుణ్ణి శలవు మహాత్మ. జై గురుదత్త. జై గురుదత్త. లేరా దండనాథులు లేరా ధర్మాధికారులు లేరా, ఇందరి అండ ఉండగా ధర్మదండం ధరించడానికి నీకెందుకు జంకు? ఇందులో అధర్మం ఏమిటి చెప్పు మారా. మునీంద్ర, ముందే చెప్పాను నీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి, కానీ నీకు అధికారం నాకు వద్దు. అయితే నేనే స్వయంగా సర్వసమర్థుణ్ణి, సర్వశక్తి పరిపూర్ణుణ్ణి, ధర్మ ప్రవర్తకుణ్ణి అయిన రాజులు కావాలి, లేదా మునినై ముక్కు మూసుకుని అడవుల్లోకి వచ్చేవాడు. అంతేగాని అధికారానికి కబడి ఆగు కుమారా. సర్వశక్తి పరిపూర్ణుడు అయితే సింహాసన స్వారానికి అభ్యంతరం లేనట్టేనా? తెన్నంటూ ఉంటే చెప్పండి, సాధించి తీరుతా. దీక్ష గల భక్తులకు నిత్యరక్షకుడు దత్తాత్రేయ స్వామి అని నువ్వు వినలేదా కుమారా? దత్తాత్రేయ స్వామి వారు ఆయన త్రిమూర్తి స్వరూపుడు, యోగేశ్వరుడు, భక్తవత్సలుడు, అఘటన ఘటనా సమర్థుడు. మరి వారి నివాసం? సహ్యాద్రి. అయితే ఇప్పుడు వెళుతున్నాను. అంత తేలిక కాదు కుమారా. ఆ స్వామి లీలలు అనూహ్యాలు. ఆయన పెట్టే పరీక్షల్లో నెగ్గడం హుంకరించినంత తేలిక కాదు. మునీంద్ర, ఆ స్వామి నన్ను నిప్పుల్లో పెళ్లించినా సరే అచంచల దీక్షతో భక్ సేవించి స్వామి కృపను సాధించి తీరుత రాజ్యార్హుణ్ణై మరణి వస్తా. దీవించండి. విజయోస్తు. ఆయన పెట్టే పరీక్షల్లో నెగ్గడం హుంకరించినంత తేలిక కాదు. అవును, స్వామి చెప్పడం కాదు. ఎంత మాయ చూపినా సరే, ఎంత శోధించినా సరే వారి సేవలు చేసి అనుగ్రహం పొందని తిరిగి వెళ్ళను. పతాపంచం చేసింది స్వామి, నన్ను అనుగ్రహించండి స్వామి. స్వామి, మీ చేతులకు ఉపయోగపడిన ఈ చేతులు పోయినందుకు నాకు చెప్పలేదు. అంతేందుకు కాళ్ళు కళ్ళు పోయినా సరే నా శిరస్సు మీ పాదాలకి అంకితం. ప్రభు, ప్రభు, ఈ భూమి అనుగ్రహించావా తండ్రి? దత్త ప్రభు, ప్రభు. కార్తవీర్య, నువ్వు కార్తవీర్య, నీవు కాబోయే చక్రవర్తిని. నీకేం వరాలు కావాలో కోరుకో. స్వామి, నేను చక్రవర్తిని కావడం మీ అనుగ్రహ విశేషం, కానీ నా ప్రజాపాలనంలో ధర్మం నిత్యం అభివృద్ధి పొందాలి. అంతేకాదు ఇతరుల మనోభావాలన్నీ నాకు తెలియాలి. ఇక యుద్ధంలో నన్ను ఎదిరించగలవాడే ఉండకూడదు. నీటిలో, నిప్పులో, నీటిలో, నేలలో, అన్నింటిలోనూ నాకు అనర్కలమైన గమనం ఉండాలి. ఇవే నా కోరికలు స్వామి. కార్తవీర్య, నీవు అణిమాది అష్టసిద్ధులనే కోరుతున్నావు. ఎంతో ఘోర తపస్సు చేసిన యోగులకే గాని అవి లభించవు. అయినా నీ కోరిక త్వరలో ఫలించే మార్గం. కార్తవీర్య, నన్ను ఆశ్రయించి ఉన్న సాధ్య పేరు అనఘ. మా సంతానమే అష్టసిద్ధులు. ఈనాడు మార్గశిర బహుళాస్తం. నన్ను అనఘాదేవి సమేతంగా అర్చించి వ్రతం చేసుకో. పాపాలన్నీ తొలగి కోరికలన్నీ ఫలిస్తాయి. ధన్యుని ప్రభు. మరి ఆ వ్రత విధానమేమిటో? ఈ రోజున అనఘాదేవితోనూ అష్టపుత్రులతోనూ కలిసిన మమ్ము కలశ రూపాలను మండపం మీద ఆవాహన చేసి భక్తి ప్రపత్తులతో
షోడశోపచార పూజలు చెయ్యాలి. చెప్పా స్వామి. మోదనధిమురేంద్ర స్వామి, ఈ కార్తవీర్యుని చేత అనఘావ్రతాన్ని నిర్విరామంగా ఇష్టార్థమును సిద్ధించే వరకు చేయించండి. అవశ్యం స్వామి. పద్మాసనోత్నమనోజపాదం పద్మం దధానం నభయం చ పాణ్యోః యోగస్థిరం నిర్భరకాంతిపుంజం దత్తం ప్రపద్యే అనఘనామసేయం. ఓం అనఘాయ నమః. ఓం త్రివిధాహ వివారణే నమః. ఓం అవభూతాయ నమః. ఓం సచ్చిదానంద రూపాయ నమః. ఓం సద్గురవే నమః. ఓం శ్రీమద్దత్తాత్రేయాయ నమః. ప్రభోత్సవైకాత్ పరికల్పితై స్త్రీ కర్పూర వీరాజన దీపమాల్యైః యుష్మన్మహాస్య పరివేష పంక్తిః కిన్నీరుగాభాత్మనఖేనః ప్రభో. కార్తవీర్య, అదన దీక్షతో నీవు చేసిన వ్రతానికి సంతృష్టులమయ్యాము. ఈ మార్గశిర బహుళాష్టమి అనఘాష్టమి అనబడి నీ మూలంగా లోకవ్యాప్తమై లోక కళ్యాణానికి హేతువవుతుంది. నీవు కోరిన వరాలన్నీ అనుగ్రహిస్తున్నాం. కృతార్థుడను స్వామి. అంతేకాదు, నీవు తలుచుకుంటే చాలు, నీకు సహస్ర బాహువులు కలుగుతాయి. అనంత రూపాలను ఒక్కసారిగానే పొందగలవు. విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళటానికి నీకు అపూర్వమైన విమానాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. ధన్యుడను స్వామి. స్వామి, ఇటువంటి వరాలను పొందిన నాకు మానవ సహజమైన అహంభావం పెరిగి దారి తప్పే అవకాశం ఉంది. అటు పెడదారిన పడకుండా నాకు నీ మీద నిశ్చల భక్తిని కలిగించు స్వామి. మరొక మనవి స్వామి, జాతస్య మరణం ధ్రువం కదా, కనుక స్వామి నాకు వీరమరణమే అనుగ్రహించు. అది కూడా నీలాంటి వీరుని చేతిలోనే. దత్తదేవ దయాలబ్ధమైన మూక్మ చైతన్యంతో మా జీవితాన్ని
ప్రజాసేవకు అంకితం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. భక్తదేవుని మించిన దైవం లేదు. ఆ స్వామి ఉపదేశించిన అనఘావృత ప్రభావం వల్లనే మాకింతటి ఔన్నత్యం కలిగింది. ఈ ఉన్నతి ప్రజలకు కూడా కలగాలని మా ఆకాంక్ష. కనుక మన రాజ్యంలో ప్రతి వాళ్ళు విధిగా అనఘావృతం ఆచరించాలని శాసనం ప్రకటిస్తున్నాం. ఇక నుంచి శ్రీ గురుదత్త అనే పవిత్ర నామమే మా రాజచిహ్నము. జై గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కామేశ్వరో వై శ్రవణు దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సామి, రాజుగారేమో దండర వేసినారు. ఈ వాడగట్టు ఎదవల్ల ఒక్కరూ కదిలి సావడు. పోనీ మా ఇంటి చెబుదామంటే ఆడంతకంటేను. సామి, నువ్వే కొంచెం వీడి బుర్ర తిప్పాలా. ఏమయ్యా, రాజుగారు దండోరా అయింది కంట ఇంకా మన ఇళ్లలో పూజలు చేయించమనటానికి ఈ అయ్యారికి గుండా చెరువ ఏమంటా? ఎన్నిసార్లు మాకు సోదా, నాకు సామిని గుడ్లు అంటావా? అనుగుణం ఊహించుకోవాలని నాకు మాత్రం లేదంటే? లేదని కాదు లేవయ్యా. ఆ మాటకు తెలియ కడుపు ఖాళీ కాస్తే ఆ సాగు పేరు ఎట్టుకుంటానని నేను వేదంటే నొక్కుండే. అవును, ఈ నోములన్నీ నొప్పే అనుకున్నవేమి జరుగుతుంది అంటగా మరి. మా ఇంటికి వచ్చి చేయించేవాడు ఉంటాడే. అసలు మనం అడిగితే గందయ్యా. సర్లయ్యా, ఆ అయ్యోరక్ష తిట్టుకుంటే గానీ నీ ప్రాణం నిలబడట్లేదు. నా ఎంట నువ్వు నీకే తెలుద్ది. అది వస్తుందరే ఆరి పెద్ద ఊరు, రాజ పురోహితులు ముందు అయ్యూరులందరికీ పెద్ద. ఎవరు? రాముడు గడా. ఏమిట్రా పెళ్ళాన్ని వేసుకుని ఎవరు వచ్చావు? ఇట్లేదయ్యా, రాజుగారు దండోరా వెనకాడి నుంచి అనగుని నోసుకోవాలని దీనికి ఒకటే తపన. అందుకని ఏమిటి, పిల్లల కోసమేనా? దానికి ఇవన్నీ మీకెందుకురా? ఆ తిప్పలు మాకు తప్పవు, మీరు పడలేరు. ఓ మంచి అయ్యవారిని చూసి నాలుగు మాటలు ఆయన చేతిలో పెట్టి చేతులెత్తి మొక్కాయి, మీకు అంతే చాలు. అది ఎలాగో చేస్తాం బాబు, మరి రాజుగారు దండోరా? రే, ఆ దండోరాలో అందరూ వ్రతం చేయాలన్నారు నిజమే, కానీ దాని అర్థం మీలాంటి వాళ్ళంతా అని కాదు, పెద్ద వాళ్ళంతా అని. తెలిసిందా? మరైతే రే, నీకు కొవ్వెక్కిందిరా, నేను చెప్పినా ఇంకా వాదానికి దిగుతున్నావు అన్నమాట. ఏ చిన్నగా బతకాలని లేదా? ఏ అంత కోపం ఎందుకన్నా? ఆ ధర్మఘట ముగించి పెద్ద పెద్దలు అడుగుతానండి. ఆ దండోరకు అర్థం ఏంటో? ఏమిటేమిటి, సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతటి మనగాడు అయ్యావన్నమాట. అట్టే వాగావంటే వీళ్ళని తోలు వచ్చేస్తారు. జాగ్రత్త. ఎంత పొరపాటు అయింది, వాడవాడా తిరిగిన మేము ఆ వాడ మాట ఎలా మర్చిపోయాం? చిత్రంగా ఉంది దైవలీల. సరే, ఈయన మాకు గురువు లాంటి వారు. ఆ దత్త సద్గురువే ఈయనకు గుణపాఠం చెబితే బాగుంటుంది. ఎవరో అయ్యూరులు ఉంది, పరయూరుడే ఉంది, మనందరి కొత్త ఏంటి? నాయన, కింద దారి మహిష్మతిపురం పోదా ఎన్నా? అవును స్వామి. మంది ఊరు? దక్షిణ దేశం, రొంబ మహాక్షేత్రం. ఎవరి కోసం వస్తుంటారు స్వామి? వర్తరు కోసం ఎన్నా? ఇక్కడ దత్తాత్రేయ స్వామి భక్తులు రొంబ మంది ఉన్నారు, వ్రతం శ్రీరంగం, అది చూసి పోదామని వందాం. అవును స్వామి, ఎలాగో వచ్చారు దేవుళ్ళని, మా చేత అనంలో నుంచి పండు బాబు, మీ పుణ్యం ఉంటుంది. అవును బాబు, పుణ్యం ఉంటుంది బాబు. మేము నోయిస్తానంటేనే కాళ్ళు లేదు. అలాగే నోయిస్తా లింగి లింగి. రండి రండి.
आगमार्थन्तु देवानां गमनार्थन्तु रक्षसां कुर्वे घंटारवं तत्र देवता स्वानलांचनम् అయ్యారు మంత్రం చెప్పలేదు కదా యజ్ఞోపవీతం మీరు ఓం అనఘాయ నమః భూతాయ నమః ఓం సద్గురవే నమః ఓం మహాదేవే నమః ఓం శాంతిలక్ష్మే నమః ఓం లోకమాత్రే నమః చూస్తూ ఊరుకుంటే రాబోలేదు మన సంఘపు కట్టుబాట్లు తెచ్చిన ఆ విధం ఎవడో మొహం మీద ఉండేసి దవలు వాయించి వద్దాం పదండి ధూప దీపానంతరం నైవేద్యం అమ్మా నైవేద్యం ఏముంది నేను తినేది ఆ సానికేను తీసుకురా భేషుగ్గా ఉంది అమ్మా ఆ స్వామి వారికి గోవు పాలు రొమ్మ అదిగా ఆవు పాలు నైవేద్యం పెట్టలేదా అన్నా ఆవు పాలా ఇంటి ముందు ఆవుంది దాని పాలు పెడితే ఎన్న నష్టం అదే సామే అది పాలు ఇచ్చేది కాదు ఒట్టిపోయి గుడ్డు తోడు కోసం కొనుక్కొచ్చాం రేపో బాపో శివశివా శివశివా ఎన్నమాట ఎన్నమాట గోవు మనకి తల్లి లక్ష్మి ఎల్లా అదిగా గోవు దత్తస్వామికి రొమ్మ ప్రియం అదిగా సామే ఎన్న కాదు గోవు తల్లి తల్లిని చంపుతారా అబ్బబ్బబ్బబ్బబ్బా అది ఒట్టిపోయిన కొంచెం చెప్తా ఉండగా సామే ఎన్నయ్యా పాడి గోవుని పెట్టుకొని ఒట్టిపోయిన గుడ్డని చెప్తానే కాదు సామి నా మాట నమ్మండి ఏది ఇంటికి చూడు ఏం శాస్త్రం అండి బాబు కట్టుబాటును కాలరాచి ఇక్కడి నిర్వాహం ఎరిగిస్తున్నాడు ఎవడు వాడు వాడు బ్రాహ్మణుడైనా బయటకు రామను పండితరుగని మన అపరాధం ఎన్న ఎన్నటి ఎన్న ఎన్న ఎట్లా దున్నా నంగనాచిన నా తప్పేమిటంటావా సిగ్గులేరు ఆగండి పాహిమాం మహాప్రభు పాహిమాం దేవా సద్గురుదేవా ఇన్నాళ్లకు నా రాజ్యాన్ని పావనం చేశావా తండ్రి నా మీద కరుణ కలిగిందా ప్రభు నా ప్రజల దోషాలన్నీ నావే ప్రభు నన్ను శిక్షించు మేమంతా అజ్ఞానులం మేమాయను గ్రహించగలమా ప్రభు అనుగ్రహించు నిజరూపంతో సాక్షాత్కరించి మమ్మను గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త విద్వాంసులారా ఎందుకలా ద్వేషభావ క్షుకులై మీ మనసులను కల్లోన పెట్టుకుంటారు మహిమాన్వితమైన విద్య మీ దగ్గర ఉంది మంచి గంధం వంటి మనసు వీరి దగ్గర ఉంది మీరు అణువంత ఆదరం చూపితే వీళ్ళు ఆకాశమంత పొంగిపోతారు చిట్టినట్టు విని ఉత్తమ మార్గానికి వస్తారు ఈనాడు మీరు ఎవరినైతే అధములని అణగదొరుక్కుతున్నారో వారే రాబోయే యుగాలలో పురోగాములవుతారు ఇది వీళ్లకు నేనిస్తున్న వరం దేవా క్షమించు మీరు ప్రసాదించిన పాలు తల్లి ఈ పాలు ఆ పూజలోని వంటకాలు అందరికీ పంచిపెట్టు రాజ్యంలో సాక్షాత్కరించాం నీ పాదధూళితో నా మందిరాన్ని పావనం చేయవా స్వామి స్వామి ఇంటికి వచ్చి స్వయంగా పూసి ఉంచి ఆరగించకుండా వెళ్ళిపోతావా స్వామి స్వామి ప్రసాదం అందరికీ పంచిపెట్టండి అట్లాగే స్వామి రాయే
मिठाई दत्त मिठाई मिठाई दत्त मिठाई दत्त मिठाई दत्त मिठाई दत्त मिठाई दत्त मिठाई అవమానం
ఆ వశిష్ఠుని సుఖంగానే ఉండనిద్దాం. ఇంతటితో నేటికి సభ చాలిద్దాం. ఆగు రాజు కర్తవ్య ఆగు. ఓహో మీరా వాయుదేవులా? నీకు ఆకలేనా? కర్తవ్య నా మిత్రుడికి సాయపడడం చేత నీవు నాకు మిత్రుడివి, కనుకనే నీకు హితవు చెప్పడానికి వచ్చాను. ఈ దేవతలకు మునులకు పరహిత బుద్ధి కూడా ఉందా? కర్తవీర్య అహంకారానికి దాసుడవై అల్పత్వానికి దిగజారు. మనం మనస్సుతో మహాత్ముని తృణీకరించు, అధోగతిని ఆహ్వానించుకో. వాయుదేవ దత్తదేవ దయా పాత్రులేవు నీవు. దత్తాన్ని దరి రానీకు సుమా. త్రిజగద్గురువైన ఆ స్వామికున్న వినయంలో లేశమైనా అలవరుచుకో. అదే శ్రీ దత్త రక్ష నీకు. మహారాజా, తన ముఖంలో ఎన్నడూ లేని కలవరం కనిపిస్తున్నదేంటి? నా వల్ల ఏదైనా? ఎంత మాట దేవి. మరి ఈ కలవరానికి కారణం? నాకే సరిగ్గా అర్థం కావడం లేదు. ఇంతకాలం నిష్కంటకంగా రాజ్యపాలన చేసిన నీకు కూడా అర్థం కాని ఆందోళన ప్రభు. అవును దేవి, ఈ సుదీర్ఘ జీవితంలో గర్వంతో మిడిచిబడ్డ ప్రతి తలను కర్కశంగా అణగదొక్కిన నాకు చిట్ట చివరకు గర్విష్ఠుడన్న దుర్నింద. అహో, అసూయాపరం ఎవరో చేసిన అల్పాపాలకు విలువేమిటి ప్రభు? నిత్యం శ్రీదత్త రక్ష ఉండగా మనకు భయం ఏంటి? అమ్మా గర్గమని ముళ్ళు. గర్గమని ముళ్ళా? దయచేయండి. ఆసనం అలంకరించండి గురుదేవ. అర్థమైంది కుమార. సామ్రాజ్యాధినేతలకు ఈ పాటి ఒడిదుడుకులు సామాన్యాలు. నీలాంటి పరిపాలనా దక్షుడు దీనికే ఇంత కలవరం చెందితే ఎలా? ఆ కథ తిరగడానికి నీకు వినోదం కావాలి నాయనా. నీకు ప్రియమైన వినోదం వేతని నాకు తెలుసు. దానికి ఏర్పాట్లు చేయించే వచ్చా. వెంటనే బయలుదేరు. ఆలోచించకు, బయలుదేరు. దీపకులు జమదగ్ని మునిందుల వారి ఆశ్రమ పదం. అయితే ప్రశాంతి భంగం జరగకుండా సైన్యాన్ని ఇక్కడే ఆగమంటారా ప్రభు? అవును, తాపసుల యోగక్షేమ విచారణ కూడా మనకత్వమేనగా. మీరందరూ ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మహర్షుల వారి దర్శనం చేసుకుని వస్తాం. చెప్తాం ప్రభు. శ్రీమద్ దత్తాత్రేయ వరప్రసాద లబ్ధ సప్తద్వీప ఏకచిత్రాధిపత్య భాగదేయుడు సహస్రభుజాయుత శౌర్యక్రమ నిర్జితారాతి ధౌరేయుడు మునిజన విధేయుడు కార్తవీర్యార్జున నామధేయుడు జమదగ్ని మహర్షులకు నమస్కరిస్తున్నాడు. ఓ కార్తవీర్యార్జున సార్వభౌముల విజయ దయచే. మహర్షి, తమ తపస్సులు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? మీ వంటి చక్రవర్తి ధర్మ పరిపాలనలో కృతంగమే పునరావృతమవుతుండగా మాకేమిటో రాజేంద్ర. తమకు అవశ్యమైన ఏదో ఒక సేవలో నియోగించి మమ్మల్ని కృతార్థులు చేయండి మహర్షి. మాకన్నీ సమృద్ధంగా ఉన్నాయి, ఇంకా కావలసిందే ఉంది. పైగా మీ వినయం, మధుర వాక్కు నిన్నొక అమృతమూర్తిని చేస్తున్నాయి. అది మాకు మరింత ఆనందదాయకం. ధన్యుణ్ణి. మరి మాకు సెలవా? అదేమిటి రాజేంద్ర, మా ఆతిథ్యం స్వీకరించకుండానే? తమ ఆశీర్వచనమే మాకు ఆతిథ్యం మహాత్మ. అలా అనకు. ఎక్కడో మారుమూల అడవిలో ఉన్న మాకు మీలాంటి అతిథి రావడం కాదా? నా మాట కాదనుకు. మహాత్మ, మీ మాట కాదనగలమా? కానీ మా వెంట చాలా పరివారం ఉన్నది,
పరివారంతో రమ్మని మా ఆహ్వానం మహారాజా. సందేహపడుతున్నావా రాజేంద్ర? ఆలస్యం ఏమీ ఉండదు, మీ పరివారం వచ్చేటప్పటికంతా సిద్ధంగా ఉంటుంది. ఓహో, తమ తపశ్శక్తిని మా ముందు ప్రదర్శించాలనే ఊబలాటం కాబోలు. మీరింతగా చూపిస్తున్న ఆదరాభిమానాలని కాదనలేకపోతున్నా మహర్షి. సంతోషం మహారాజా, చాలా సంతోషం. అమ్మా సురభి, ఒకసారి వారమ్మ. అమ్మా, ఈరోజు మనకు మహదవకాశం కలిగింది. రాజులు పరివారంతో సహా వచ్చారు. పంచభక్ష్య పరమాన్నాలతో, సకల రాజోపచారాలతో ఏనూటూ రాకుండా వారికి అతిథి మర్యాదలన్నీ జరిపించాలి. ఆ బాధ్యతంతా నీదేనమ్మా. చక్రవర్తి, ఇక మీరంతా రావచ్చు. అలాగే.
చక్రవర్తి మీకు ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయా ఆహా మా పరివారమంతా పరవశించిపోయింది నిజంగా సురభి భోజాతి రత్నం అవును సురభి నా ముద్దుబిడ్డ మునీంద్ర ఇది రాజు దగ్గర ఉంటే రాజ్యానికంతటికీ లాభదాయకం కదా కావచ్చు కానీ అది దైవదత్తమిచ్చే అధికారం నాకు లేదు కోరుతున్నది చక్రవర్తి చక్రవర్తి మునిద్రవ్యాన్ని యాచించడం లేదు దానికి బదులుగా కోరినంత ధనం ఇస్తాం అంతేకాదు పాడి ఆవును వేల సంఖ్యలో ఆశ్రమానికి తరలిస్తాం శివశివ ఆవు నమ్ముకోమంటావా ధర్మ చక్రవర్తి మహర్షి నీకు చెప్పాను కదా అది నాకు బిడ్డని దైవదత్తమని అంతేకాదు అది ఈ ఆశ్రమానికే మాతృమూర్తి ఒట్టి మాటలొద్దు నీకేం కావాలో చెప్పండి నాకేం కావాలి అన్నది ప్రశ్న కాదు ప్రస్తుతం నీకు కావలసినది హితం రాజులకు హితం చెప్పడం మూల ధర్మం గనక చెప్తున్నా కోపగించకుండా నీవు పెడదారిని అడుగుపెట్టావు నన్ను వెనక్కి మరలటం మంచి నాకే ధర్మ పాఠాలు చెప్తున్నావా రత్నాలెక్కడున్నా రాజువే అవి తీసుకుపోవడానికి ఒకరి అనుమతితో పనిలేదు నీ అభిష్ట ప్రకారమే కాలం సేనాపతి ప్రభు ఆవును బంధించండి మన రాజధానికి తరలించండి చెప్తాం ప్రభు అడగదొక్కేస్తున్నావు కదూ అవును ఆ దేవేంద్రుణ్ణి ఈ మునీంద్రుణ్ణి సైతం అలాగా రాజేంద్ర నన్ను రాజేంద్ర అని అభిక్షేపించకు నేను ధర్మ చక్రవర్తిని ఓహో అందుకనేనా గోమాతనెత్తులు కళ్ళదూచి ఆమె కన్నీళ్లు జుర్రుకుంటున్నావు ఛీ వాగకు అది గర్విష్టి ముని మూర్ఖత్వానికి పర్యవసానం ఆ ముని గర్వించి ఎవరి కొంపలు తగులబెట్టించాడు రాజేంద్ర మమ్మల్ని అవమానించాలని సత్కారాలు చేశాడు అంతేనా అది అంతర్గత దుర్బుద్ధితో చేసిన నటన ఓ నీవెవరిని సత్కరించినా అలానే చేస్తావా నేనెందుకు చేస్తాను ఆయనే అలా చేశాడని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే ఎందుకంటే నీళ్లు నమ్ముతావే అది కాదు అది కాదు మూర్ఖుడా దత్తస్వామి నిత్యం ఆరాధించే గోమాతను పట్టి గుంజి నెత్తురుకపుడైనా నీ కళ్ళు లోపలికి తిరగలేదా ఆ సందర్భంలో పోనీ ఇప్పటికైనా వివేకం తెచ్చుకో నీవు ధర్మప్రభువుని నమ్మి ఆదరించాడాయన పాలిచ్చిన పొదుగునే కోసిన కషాయివి నీవు అవునా కాదా పోరాటం బ్రాహ్మ్యధర్మం కాదని శక్తి ఉండి కూడా క్రోధాన్ని దిగమింగుకున్న జితేంద్రియుడు ఆ మహాత్ముడు అహంకారివై అనుమానపు చూపుతో పైశాచిక కృత్యం చేసిన అధముడివి నీవు అవునా కాదా అవును
వరబల గర్వంతో ఒళ్ళు మరచి నా దత్త ప్రభు శిష్య పరంపరకే కంపించిన అసమాధముణ్ణి. ఇలాంటి తప్పు మరొకరు చేస్తే ఏ శిక్ష విధిస్తావు చక్రవర్తి? మరణ శిక్ష. అది ఇతరులకైతే కదా, పాపం చేసి శిక్ష నుంచి పారిపోవాలనుకునే అల్పత్వానికి దిగజారను, ఆ పిరికితనం నన్నంటదు. అయినా నిన్ను శిక్షించగల ధీరుడెవడు? నాకు రక్షకుడు శిక్షకుడు నా దత్తప్రభువే. ఆయన కరుణ వెల్లువై ప్రవహించి నన్ను శిక్షించి పునీతుణ్ణి చేస్తుంది, సందేహం లేదు. స్వామి దత్తప్రభు, నన్ను త్వరగా శిక్షించి పవిత్రుణ్ణి చేయి ప్రభు. ఒరే రాజాధుమ, మా ఆవును దొంగిలించుకొచ్చిన నీచుడు నీవేనా? ఏమి తేజస్సు, ఇతడు సాక్షాత్ రుద్రుడా, మహావిష్ణువా? ఎవడివి నీవు? నేనా? జమదగ్ని పుత్రుణ్ణి, రాముణ్ణి, అసహాయ ముని కుమారుణ్ణి. ఓ, ఆ ముని కుమారుడా? మేము దోషులమే కావచ్చును, అయినా ధిక్కారం సహించడం రాజధర్మం కాదు. ఓయి దశకంఠాది విమత జన బాహువీర్య సమవర్తి, ఈ కార్తవీర్య చక్రవర్తితో ఏ అండ చూసుకునేలా వదులుతున్నావురా బుద్ధి లేని బుడత? ఏ గండ్రగొడ్డలేనా దండినేస్తుండ్రా మిడిసిపాట్ల మిడత. వదరుబోత, నిన్నూరకే వదలరాదు. అందుకనే నాతో మా ఆవునే వదులుతావు, నీ ప్రాణాలే వదులుతావు, నీవే తెలుసుకో. ఏమన్నా? ఆగండి, ఇది రాజుల మధ్య యుద్ధమూ కాదు, రాజ వ్యవహారమూ కాదు, మేమిద్దరమే తేల్చుకుంటాం, మీరు తప్పుకోండి, వెళ్ళండి. కాచుకో. జై గురుదత్త. జై గురుదత్త. ఏం కార్తవీర్య నిలబడిపోయావు? జై గురుదత్త. ఓ, శ్రీ దత్త సద్గురునామస్మరణతో ఇతని చేతులు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాయన్నమాట. సరే కానీ పరశురామ, నీ పరుశు ఏం చేయగలదో చూస్తాను. ఓ శ్రీ గురుదత్త మహిమ. అస్తు, ఓం నమో నారాయణాయ. అహో, ఇది పరశువాసు దర్శన చక్రమా? ఏమిటి లీల ప్రభు? అవును, ఇది పరశువు కాదు, తేజోబల గర్వితము సుదర్శనము.
సుదర్శనమే. సుదర్శన, నీ అంతటి భక్తుడు వీరాజవీరుడు ఈ లోకంలో ఎక్కడా లేడయ్యా. ఏదో మీ అభిమానం. అదేమిటయ్యా, నీ పరాక్రమ వల్లనే కదా శ్రీహరికి రాక్షస సంహారి అన్న బిరుదొచ్చింది. నిజమేననుకోండి సుదర్శన, నీ అంతర్గత గర్వం ఇప్పటికి బయటపడింది. నీకు ఈ వైకుంఠంలో స్థానం లేదు. క్షమించు మహాప్రభు, గర్వావేశంలో అంధుడనయ్యాను. నీ సాన్నిధ్యం వదలి మనలేను. కరుణించు స్వామి, నీ శాపం ఉపసంహరించు. భక్త సుదర్శన, దుఃఖించకు, భూలోకానికి వెళ్ళు. నీ శక్తికి అవధి ఏమిటో స్వయంగా తెలుసుకో. పరిశుద్ధ హృదయుడవై నిగర్వివై మళ్ళీ వచ్చి మా సేవ చేసుకో. అల్పత్వం తెలిపేందుకై నీవే గురుదేవుడవై, నీవే ఈ మునిదేవుడవై ఇంత శ్రమ పడ్డావా తండ్రి. నా పాపాలకు తగిన దండన విధించి నా జన్మ పండించేందుకై నీవింత శ్రమ పడ్డావా తండ్రి. నాకిచ్చిన వరాన్ని సార్థకం చేసేందుకు నీవే దిగి వచ్చావా ప్రభు. కరుణా సముద్ర, ఈ వియోగం నేను సైపలేను. త్వరగా నన్ను చేరుకో, చెంతకు చేర్చుకో తండ్రి. నిజం తమ్ముడు, మనమందరూ కలిసిన వాళ్ళు ఏమీ చేయలే. కనుక ఆ పిడుగ్గాడు ఇంట్లో లేనప్పుడు మనం పొందాలి. అందుకే ఆ మొరటు వెధవ కొంపలు లేని సమయాలేవో వేగుల వల్ల విచారించే ఉంచాను. పంచభూతాలారా వినండి, త్రింశత్కోటి దేవతలారా వినండి, మునీశ్వరులారా మీరు వినండి. మా అమ్మ 21 మార్లు నా కోసం ఆక్రోశించింది. నా పేరు విని కూడా
ఈ పైశాచిక బ్రహ్మహత్యా ఘోర పాతకాన్ని కొడిగట్టిన ఆ అధమాధమునను ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అంతేకాదు దేవ యొక్క మాదిరి భూమండలమంతా గాలించి సాధుహింసకులై లోకకంటకులై విరవీగుతున్న రాజాధమును కార్తవీర్య భుజదండ సహస్ర ఖండనోద్దండ ప్రచండమైన నా గండగొడ్డలు కలచేసి రూపం మాపుతాను. ఇదే నా ప్రతిజ్ఞ. నాయనారామ అమ్మా, ముందు మమ్మల్ని కడతీర్చు. మీ నాన్నగారు అహింసావ్రత నిష్ఠులు. ఘోర హింసా దోష దూషితమైన ఈ చోటు వారి ఉత్తర క్రియలకు అర్హమైంది కాదు. మరేం చేయమంటావమ్మా? ఒక కావడి తీసుకురా. ఒక తట్టలో మీ నాన్నగారి కళేబర ఉంచు, మరొక తట్టలో నన్నుంచు. అమ్మా, కావడి భుజం మీద పెట్టుకో, దక్షిణ దిక్కుగా నడు. అశరీరవాణి ఆజ్ఞాపించే వరకు ఆగకు. అమ్మా, నాయన మీ అమ్మగారు సాక్షాత్తు జగన్మాత, ఆ తల్లి ఆజ్ఞ పాటించు. పద నాయన, మేము వస్తాం. తనలో నిలుపుకున్న కృష్ణామలక వృక్షం ఇదే, ఇదే ఆమలక తీర్థం. శివస్వరూపులైన నీ తండ్రి గారి అంత్యక్రియలకు అర్హమైన పావన క్షేత్రం ఇదే. అదుగో అటు చూడు, ఆ మునివాటిక త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారిది. నీ తండ్రి గారి ఉత్తర సంస్కారానికి నాన్నగారు నిత్యం అభినందించే ఆ దత్తయోగేశ్వరుల ఆశ్రమమా ఇది? నాయన రామ, నేను ఈ క్షేత్రం వదిలిరాను, నీవు వెళ్ళు. అమ్మా! అవును తండ్రి, నీవు ఆ స్వామిని ప్రసన్నం చేసుకుని వెంట పెట్టుకునిరా. అలాగేనమ్మా. ఒకప్పుడు నాన్నగారు చెప్పినట్లే లీలలు సాగిస్తున్నాడు ఇతను. నిశ్చయంగా దత్తాత్రేయ స్వామి. గురుదత్త ప్రభు, మీ పాద పద్మాలకి భార్గవరామని సాష్టాంగ ప్రణామాలు. ఎవరయ్యా నువ్వు? పాపనయ్యావా? నాకెందుకు మొక్కుతావయ్యూ? నన్ను చూస్తేనే ఆమడ దూరం పోయి గోదాట్టు మునుగుతారు మీ ఓళ్ళు. ఏలేలో నా గాడికి రామాకు. స్వామి, నువ్వు కృపాసముద్రుడివి, నీ పరీక్షకు ఎవరూ ఆగలేరు. నేనెంత, నేను సంస్కారం చేయాలని నా తండ్రి కళేబరాన్ని మోసుకొచ్చాను. నాకు ఆ విధానం తెలిపి ఆచార్యత్వం వహించిన అనుగ్రహించు స్వామి. ఏందయ్యో నాటకం, నువ్వేం సొక్కేసుకుని రాలేదు కందా? నానేంది మంత్రాలు చదవడం ఏంది? బాపనుని చెయ్యాల్సిన పని నానెట్ట చేస్తున్నయ్యా? ఓర్నైనా బాపనయం చూసుకో, బాగుంటుంది. నన్నట్టుకుంటే ఏముంటుంది? నా మానం నన్ను వచ్చి. స్వామి, నువ్వు సకల జగద్గురుడవు, నువ్వొక్కడవే యోగేశ్వరుడవు. ఇందులో నాకు అణుమాత్రమైనా సందేహం లేదు. నీ లీలల గురించి నేను ఇదివరకే విన్నాను. అమ్మ పంపిస్తే నీ దగ్గరకు వచ్చాను. నీ రాకటే అమ్మ వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తోంది. అమ్మ వచ్చిందా? స్వామి, వేద పురుషులారా, రేణుకా మాత పిలుస్తుంది, రండి. ఆ
అనేక జనమే. హే బ్రహ్మరూపి నీకే వందనం, హే యోగ సిద్ధి దేవే కాదినేశాని మన నామికే హే వందనం. హే జననోదేశి గాయత్రి సావిత్రి వ్యాకృతి ప్రజధాకృతే వందనం, హే మాతృకే హే కవిత్రే దేవి త్రైక సుస్వరే హే వందనం. ఉత్కర్షదాయికే హే అష్ట పర్యాయ వాచకే హే పత్మికే వందనం, హే రేణుకాదేవికే వందనం, హే బ్రహ్మరూపిణీకే వందనం, హే బ్రహ్మరూపిణీకే వందనం. అపర శివమూర్తులు నాన్నగారు, సాక్షాత్ జగదాంబే ఈ అమ్మ, ఈ పుణ్యదంపతుల సంస్కారం కోసం పవిత్రతా సిద్ధి సంపాదించాలి కనుక నీవు భూమండలంలోని సర్వ తీర్థాలలోనూ స్నానం చేసి రావాలి సుమా. బాగు భార్గవరామ, నీ మేధాశక్తిని ధనుర్విద్యా పాఠవాన్ని తెలుసుకోవడానికే ఈ పరీక్ష. ధన్యుని స్వామి. అంతేకాక నీ మంత్రశక్తితో సమస్త తీర్థముల సారం ఈ జలధారంలో ప్రవేశించింది. ఇక మీద ఇది పంచతీర్థమని సర్వతీర్థమని ప్రసిద్ధికెక్కుతుంది. ధన్యుని స్వామి. చేసినా ఈ నెత్తురు మరకలు పోవటం లేదే. పరశురామ, అవి నెత్తురు మరకలు అనుకున్నావా? కావు, అవి నీవు సంపాదించిన మహాపాపాగ్నిశిఖల చురకలు. నీవు రాముడివి కావు, భార్గవ రాముడివి కావు, పరశురాముడివే. ఆ పేరే నీకు స్థిరమైపోతుంది. పరశురామ, పరశురామ. నిజమే, ఏ అర్హత ఉందని నేను భార్గవరామున్నవుతాను. బ్రహ్మ మానస్సర సంజాత పవిత్ర శతపత్రమైన భృగు మహర్షికి నేను మునిమనవణ్ణి. విచిత్ర వాజి సమూహ కరగ్రహణ సామంతీకృత వరుణుడైన రుచీకముని సార్వభౌమునికి పౌత్రుణ్ణి. అనంత ప్రశాంతి రమానిలయుడైన జమదగ్నికి ప్రియసుతుణ్ణి.
జగదేక జనని రేణుకామాతకు కారాల కూర్చుని త్రిమూర్తి స్వరూపుడైన దత్తదేవుని అంతే వాసిని. అయినా నాకు దక్కిందేముంది? చివరకు మిగిలిందేమిటి? ఏ పాప పంకిలం తప్ప? ఆ మాటలు తలుచుకుంటేనే ఒళ్ళు గగరు పొడుస్తోంది, కలత రేపి గంధమరుడిపిస్తోంది. నేను చేసిన పాపం నా గుండెను పిండేస్తున్నట్టుంది. ఏ వ్యధను నేను భరించలేను. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? నిష్కృతి ఏది? భగవాన్ రామా నాయనా రామా అమ్మా నాన్న భార్గవాన్మయానికి ఏమత్తరిచ్చిన పాపాత్ముని నేను. ముందు నీ హృదయాన్ని ప్రశాంతపరుచుకో నాయన. హింసాపంకుల హృదయానికి శాంతి ఎలా కలుగుతుంది తండ్రి? రామా ఉద్రేకపడవద్దు, వివేకం తెచ్చుకో. కేవల రోదనలతో విమలబోధ కలగదు నాయన. అమ్మా నీవు సద్గురువుని ఆశ్రయించావే కాని గురుతత్వాన్ని గ్రహించలేదు. అయితే నేను ఇప్పుడేం చేయాలో చెప్పమ్మా. తక్షణం దత్తాత్రేయ స్వామి పాదపద్మాలను ఆశ్రయించు, అనుగ్రహించేంత వరకు వదలకు. గురూపదేశం లేని వాడికి శాంతి లేదు తండ్రి. అలాగేనమ్మా, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. భార్గవ, నీవా రేణుకామాత కన్న కొడుకువి. సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర వేదాధ్యయనం చేసిన ధన్యుడివి, వినాయకుడి సహపాఠివి. నీకు కూడా నేను జ్ఞానోపదేశం చెయ్యడమా? స్వామి, ఏమి చెప్పను నా దౌర్భాగ్యాన్ని. బ్రహ్మ విద్యారస ప్రవాహమనదగిన భార్గవ మహాన్వయంలో పుట్టి కూడా క్రవ్య పరవశున్నై శాంతికి నోచుకోని ఈ నిరంతర కల్లో లక్షుభిత దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను. రామా, ఎందుకలా ఆవేదన పడతావు? సమస్త క్షత్రియ సంహర్తవు, నీవు సాక్షాత్ శ్రీహరివి. స్వామి, ఈశ్వర సంకల్ప బలం వల్ల జరిగిన అద్భుత కార్యానికి గడ్డిపోసిన నేనా కర్తను, పైగా నేను శ్రీహరినా. అవునయ్యా, నీవు ఉమ్మాటికి శ్రీహరివి. ప్రభు, అమ్మ ఆజ్ఞగాని దివ్య చరణారవిందాలను శరణు పొందాను. శోధనలు చాలిక స్వామి, జ్ఞానభిక్ష పెట్టి కరుణించు. నాగా ఇలారా చిత్తం స్వామి. భార్గవ చూడు, ఈ పింగళ నాగుడు ఇతడు నీలాటివాడే. అనేక సంవత్సరాలుగా నా సేవ చేస్తూ ఉండి అంతఃకల్లోల సంక్షోభాన్ని దాటలేకుండానే ఉన్నాడు. తాపసులారా, మీరు కూడా రండి. మీరు ఆ స్థితిలో ఉన్నవారే. మీ అందరికీ గురుసన్నిధిపై ప్రీతి ఉన్నది. కాని గంగలో గులకరాళ్ళు తరాల తరబడి పడి ఉన్నా గంగోదకాన్ని గుటక వేయగలవా? ముఖ్యంగా కావలసింది గురుతత్వం మీద అచంచలమైన ఏకాగ్రతాపూర్వకమైన గురి. నాకు ఏ ధర్మాధర్మాలు సుఖదుఃఖాలు అంటవు, నాకు ఏ భేదాలు లేవు. సకల చరాచరాల విషయంలోనూ సిద్ధి అసిద్ధులలోనూ నేను నిరంతర సమత్వ బుద్ధితో నిశ్చలంగా ఉంటాను. ఇదే నా రహస్యం. కనుకనే నేను ఆనందరూపినై ఉన్నాను. ఏ వికట రూపంలో నటించినా నేను నిర్మలంగానే ఉన్నాను. ఎంత తపస్సులు ఎన్ని యోగాలు చేసినా ఈ సమత్వ బుద్ధి అలవడకపోతే తత్వశుద్ధి లభించదు, ఆనంద స్థితి అందదు. కనుక నా ప్రియ భక్తులారా, మీరా సమదర్శన సాధన చెయ్యండి, చేసి నా స్థితికి ఎదగండి. అలా ఎదిగినప్పుడు మాత్రమే మీరు నా తత్వదర్శనము చేయగలరు. అదే అసలైన దత్తదర్శనం. అది మీకు లభించిన నాడు అణువులు, ఆకాశంలో, చీమలో, బ్రహ్మలో అంతటా నన్నే దర్శించగలరు. అన్నింటికీ ఆది మూలమైన సత్య వస్తువును నేనే, నిత్యతత్వాన్ని నేనే.
उपनिषत्तुलु गीतलु सृष्टिनि